చలో అందరికీ శనార్థి రోజు నివాస్ పాన్ మసాలా సమర్పించు మాసమల్ల నమ్ముచ్చట్లు బై వాక్మెట్ ఫుట్వేర్లకు స్వాగతం వచ్చేసిడు మీ నర్సికాక అరుచుకుందా మోక ఆ మొత్తానికి బల్దియా ప్రచారం నాలుగు బదనాములు ఎనిమిది ఎత్తుగాడలు అన్నట్టుగా జోరుగానే నడుస్తున్నది వాళ్ళ ఇట్లా అంటే వీళ్ళు అట్లాంటి అనుకుంటావో సఖదనం కాదు సకదనం అన్నట్టు ఒకళ్ళు ఒకళ్ళు బయట పెట్టుకుంటా ఇక మీరు ఎవరు ఎంత మంచోళ్ళు ఏం సంగతి అని వాళ్ళే చెప్తున్నారు ఓటర్ మహాశైలారా ఆలోచించుకొని ఓటేయ్యని చేసిన పని చేయని పని చేస్తున్న పని చేస్తున్న పని వెనక ముందు చూడకుండా జనం ముందు దంచుడు దంచి ధనాలు బుక్తున్నారు నాయకులు మైకులకే మైకం వచ్చేటట్టు ఇక వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు హుసేన్ సాగర్ల కొబ్బరి నీళ్ళు ఏమయని బణి సంజయ్ అంటే అసలు దేశానికే పెద్ద నష్టం బీజేపీతోనని మంత్రి కేటీఆర్ అని వైటే ఇక కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి ఏమో జర ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టురని ప్రజాస్వామ్యం నిలబడతా వేడుకుంటుండు అటు కమలం తేజస్వి సూర్య ఉస్మానియాల సర్కార్ సవాళ్ళు అబ్బో ఇట్లా ఒక్కటే రోడ్డు ఆ చెప్పకూడా పోతే నాలుగు షేదబాబు లోతు చెప్తున్నారు నాయకులు గల్లీ గల్లికి లొల్లి చేసుకుంటా దండం పెట్టుకుంటా మస్తు మస్తు మాటలతోటి జనాన్ని ఓట్ల వనంలో తూట్లు పడవని ఇక ఒక్క ఇషం కాదు ఒక్క కథ కాదు అనుకో ఇక వీళ్ళు ఇంత అంత అంతపడు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిందే చెప్పి తిప్పిందే తిప్పి మైకుల తోటి మన చెవులు మొసమర కూడా చేస్తున్నారు ఈ ప్ర ప్రచార ఆడావుడి కూడా అట్లనే ఉన్నది గల్లీ గల్లీకి లీడర్లు గనమ గనమకి దండలు వేసుకొని దండాలు పెట్టుకుంటా వంది మా గదులతోటి ఓ తీరుగా చేస్తున్నారు ప్రచారం వెనకమ్మ గల భారీ భారీగా జనాలు కరపత్రాలు మళ్ళీ చెప్పిన ముచ్చటే చెప్పి ఇచ్చిన హామీలే ఇచ్చి ఇక నడుపుతూనే ఉన్నారు చూడాలి మరి బల్దియా పోర్ల జనం ఎవరికి పట్టం కడతారో కానీ అడావుడి మాత్రం సుడి తిరుగుతున్నది ఓ తీరుగా ఒడి తిరుగుతున్నది కాలనీలు అన్నీ కల తిరుగుతున్నది పీఠం ఎక్కేదాకా ఓటరే దిక్కు పీఠం ఎక్కినాక మనం ముచ్చటే విక్కు గంతే ఉంటది అని అంటున్నారు హైదరాబాద్ బల్దియా ఓటర్లు గట్లానకపోతే ఇంకేం అంటాడు గానీ టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో దింపి చెత్తబుట్లు వాడేయాలని పిలుపునిస్తున్న కాంగ్రెస్ పేపర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గిట్ల చెప్పకపోతే టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చాలా గొప్పది దానికి అనిపిస్తే కళ్ళ కాదుకోరని చెప్తారా ఎట్లా అట్లా చెప్పరు కదా టిఆర్ఎస్ ప్రతిసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు తారక రామారావు పదే పదే ప్రతి ఎలక్షన్స్ లో అబద్దాలు చెప్తూ జనాన్ని మోసం చేసే విషయాన్ని మరి ప్రజలు గమనించాలి ఓటర్లు గమనించాలి ఏం చేయాలి అవినీతి అసమర్థత మారు పేరైన టిఆర్ఎస్ పార్టీ మతపరంగా సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ది పొందే బీజేపీ ఎంఐఎం తిరస్కరించి ఉత్తరకుమార్ గారు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాల్సిందిగా మీ అందరికీ మీ ద్వారా హైదరాబాద్ ఓటర్లకి సవీనంగా విజ్ఞప్తి చేస్తుంది మీరు ఏం చేసి మద్దతు అంటురయ్య అని అడుగుతున్నారు గ్రేటర్ ఓటర్లు ఎంతో అభివృద్ధి చేసింది మీకు అన్ని విషయాలు గతంలో కూడా చెప్పిన మీరు హైదరాబాద్ లో ఏం చూసినా సరే ఏం చూసినా సరే అంటే అక్రమ కట్టడాలు మురికివాడలు చెరువుకుంటలను దత్త తీసుకున్నాడు నాలాలు కబ్జాలు గివ్వే అనుకోవాలా కృష్ణా నది జలాలు గోదావరి నది జలాలు ఫార్మా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ కంపెనీలు మరి ఎల్ఎన్టీ మెట్రో రైలు ఔటర్ రింగ్ రోడ్ పీవీ నెంబర్ ఎక్స్ప్రెస్ వే కొత్త ఏం ఏం చేసినా చేసినా కాంగ్రెస్ పార్టీ పట్నం ప్రజలు ఇప్పటికే వానలకు ఇల్లు మునిగుర్రు మరి మీ ఆయంలోనే అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు నాలకు కబ్జా పెట్టు జరిగిందని తెలిస్తే గాంధీ భవన్ ముట్టడికి వస్తారు జర జాగ్రత్త అని అంటున్నారు ఇది చూస్తున్న జనం ఇదింటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిండ్రు వాళ్ళని గెలిపిస్తే విద్యార్థులకు మహిళలకు ముసలు మెట్రో ఎంఎంటీఎస్ రైల్లో ఫ్రీగా ప్రయాణం అని చెప్పిర్రు ఉచిత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిండ్రు అంతేకాదు కేబుల్ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాపి అని చెప్పుకొచ్చిరు అన్నపూర్ణ క్యాంటీన్లు పెంచుతాం మాల్స్ మల్టీప్లెక్స్ సినిమా టికెట్ల ధరలను దించుతాం అని చెప్పిరు ఇక ఇట్లా టీఆర్ఎస్ వల్ల మేనిఫెస్టో కంటే ఓ రెండు ఆఫర్లు ఎక్కువనే ప్రకటించిరు రాదురి ఇక మిగిలిందల్లా బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోనే ఇక వాళ్ళది ఎట్లుంటుందో చూడాలి మరి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వాళ్ళు ఎంత మంచోళ్ళ మా ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నెలల పాలనలో మరుగున పడ్డ మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టిరు మరి ఈ పథకానికి ముఖ్య అతిథి ఎవరు వచ్చిండ్రు ఇంతకాదు ఏం పథకం అనేది ముచ్చట్ల పోతే తెలుస్తుంది భార్య ఇంకా నయ్యమాసో ఫ్లెక్స్ని ఆలాడేసినట్టు ముఖ్యమంత్రి గారిని ఆలాడేయలేదు చూస్తున్నారు మంగళగిరి నియోజకవర్గం ఎంత గొప్ప కార్యం పెట్టుకున్నారో జగనన్న సరికొత్త పథకం అనుకుంటా రోడ్లు గుంతలు నటివిరి కూడా టైటిల్ పెట్టి ఓ ప్లెక్సీని ఓ ఇట్లా విని రీతిలో నిరసన చెప్తుండ్రు రాయాలేమో చంద్రబాబు నాయుడు అయితే అధికారంలో ఉన్నాడని చెప్పి అధికారం మాకు లేదన్నారు మరి వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా ఈ రోడ్లను చూపిస్తే ఇక ఈ నిరసన ఇట్లుంటే విజయవాడ గద్దె రామ్మోహన్ నిరసన కార్యం చూడూరి కృష్ణానది అంటే ఒక ఇల్లు కూడా తొలగించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ఉష్కల పొక్కలు తో అళ్ళ నిలబడిగో ఇట్ల నిరసన చెప్తుడు చూస్తుంటే ఏపీ ప్రభుత్వానికి నిరసనల సేక గట్టిగా తగులుతుంది కదా ఇల్లు పోకుండా వెంటనే అయ్యో మీ దోపిడి దయ్యా ఆఖరికి సమాజం కూడా చూడకుండా ఇసుక ఊకపోతున్నారట గాలి పంక పార్టీ వాళ్ళు అర్ధమరాత్రి ఎండలబాండ్డలు కట్టి అడ్డమొచ్చిన కరెంటు స్తంభాలు కూడా జరిపి ఎత్తుకపోతున్నారట మరి రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తారు కానీ ఏం చేస్తారు ఇక చూడూరి బండి వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అన్నట్టు బండి వెనక బండి చీకట్లో పోతున్నాయి ఎడికి కావచ్చు ఏదైనా జాతరగా అయ్యింది అనుకునేరు కాదు కాదు వాళ్ళు దోల్కపోతున్నారు దొంగుష్క పటేల్ పాటు వారి మనోడే ఉన్న పైన మనకేంది మస్తు నడుస్తుంది అని అనంతపురం జిల్లా పరిగి మండలం శాసనకోట బోర్రెడ్డి పల్లి పెద్దసారపల్లి ఊర్ల పొన్న దంచుడు దంచకపోతున్నారట దొంగుష్క అడమొచ్చిన సమాధులు కరెంటు స్తంభాలు కూడా చూడకుండా మంచిగా దూకొని అందజేస్తున్నారట ఇక చూడూరి వాళ్ళు దోవినట్ల మనిషి అస్థిపంజరాలు కూడా సమాధులలోకి వెళ్ళి బయటకు వచ్చినాయి అయినా సరే పోతనే ఉన్నారు ఇసుక అయ్యో వాళ్ళు అట్లా దొడకపోతుంటే మరి పోలీసు వాళ్ళు లేరా రెవెన్యూ వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఉంటే మటుకు వాళ్ళని చేయమంటారు అధికార పార్టీ వాళ్ళు ఇసుక కొట్టకపోతుంటే వాళ్ళకి ఏం అక్కరా అట్లనే వాళ్ళని పట్టుకొని మళ్ళీ నౌకర్లు చేస్తారా నెలనాడు జీతాలు ఎత్తుతారా అమ్మా పోయిపోయి గాలిపాక పార్టీలను అడ్డుకున్నాడు అరెస్ట్ చేసుడు అనే పని వాళ్ళు చేస్తుండొచ్చినా ఏదో ఉన్నా కాడికి కాడి కట్టి మీరు ఎత్తుకపోతే మరి ఊర్లకి ఏం అక్కర్లేదా అయినా పర్మిషన్ లేకుంటే ఎత్తుకపోతారు అని అంటున్నారు అక్కడ జనం మరి చూడాలి దీని మీద సర్కారు ఏం సపోర్ట్ చేస్తారు ఏం కాదా అనేది మీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయా పైసలేక మస్తు తక్లీఫ్ అవుతున్నదా అయితే మీరేం బాధపడకు మీరు వంద పెడితే రెండు వందలు చేస్తారు ఒక ఇళ్ళు ఉంటే రెండు చేస్తారు అట్లాంటి కంపెనీ ఒకటి తెరిచి నల్గొండలు ఒక మూట కానీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు వాళ్ళను పాపం ఎంత అన్యాయం చూడు అవలో అన్యాయం అని రాగాలు తీస్తున్నావా అని అర్చి కాక రా చెప్తా ఇగో గీడ కూసున సోడిగాలని చూస్తున్నావా ఇంట్లో ముగ్గురు హైదరాబాద్ పోరగాళ్ళు ఇద్దరు మేడ్చల్ జిల్లా పోరలు నల్గొండ జిల్లా నుంచి ఇంకో ఇద్దరు మరి వీళ్ళందరికి సోప తేడా కుదిరిందో కానీ జనాన్ని మోసం చేద్దామని కంపెనీ ఒకటి అయితే పెట్టిర్రు పుణ్యానికి పైకం సంపాదించే ఉపాయం అది ఏందంటే గో ఈ రాళ్ల మీద ఇంత పసరు పోస్తే ఇవి రెండు గాయలు ఎగిరి గుద్దుకుంటాయంట గుద్దుకొని కాసుల వర్షం గురిపిస్తాయని ఎన్ని కాసులు అంటే అన్ని కాసులు కింద రాలతాయి ఈ రాళ్లతోటి కాకపోతే వాటి మీద ఇంత పసరు పోయాలే ఆ జాడ ఎక్కడుందంటే శ్రీశైలం అడవులలో ఉంది ఆ పసరు దేనికి పైసలు ఖర్చు అవుతాయని చెప్పి గో ఇట్లా దందా చేస్తున్నారు వాళ్ళని అదుపులో తీసుకుని విచారించారు అమాయక మీద ప్రజలు ఇట్లా చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి డబ్బులు వర్షం వస్తున్నాయి అమాయక ప్రజలను మోసం చేసే విధంగా ఈ ముచ్చు పాల్పడడం జరిగింది ఈ ఆరోగ్యం మీద మేము కేసు రిజిస్టర్ చేసి నల్గొండ పట్టణంలో ఉన్న డాన్ బొస్కో కాలేజ్ కాడ దొరకబట్టుకున్నారంట అయినా ఓ ప్రజలారా ఇజోటి పగటేసగలను అస్సలు పట్టించుకోకూరి ఒకవేళ కోట్ల రూపాయలకి ఇట్లా సంపాదించాలంటే వాళ్ళది వాళ్ళే సంపాదించుకుంటారు కానీ మనకెందుకు చెప్తారు చెప్పురి అందుకే మళ్ళీ చెప్తున్నాం నమ్మి నిండా మునగకూరి చేసుకున్న కష్టాన్ని నమ్ముకోరి ఫలితం ఖచ్చితంగా అదే దొరుకుతుంది ఇక కొట్టుకున్నాడు ఒకటే తక్కువ ఉన్నది తతిమ కర్మకాండలన్నీ చేసుకుంటూనే ఉన్నది జగనాలు ముద్దుల తమ్ముళ్ళు అరే రే ఏం పంచాదులు పంచాదులు పాడుగాను ఏమన్నా మోపు చేస్తున్నారా సావుకార్యం కాడ అదే పంచాదులు శుభకార్యాల కాడు అవే పంచాదులు ఇంతకీ రాష్ట్రం ఏం చేద్దామనుకుంటారు జగనాల్ తమ్ముళ్ళు అని ప్రతిపక్షములు నిలదీస్తుండ్రు జగడమేట్లో వచ్చే జగనాలు అంటే బొచ్చు ముండ అన్నట్టే ఉన్నది ఏపీలో ఏమన్న గారి పాలన చూస్తుంటే గింతన శరం ఉండాలే కార్యకర్తల ముంగట ఫ్యాన్ పార్టీ పరువు బజార్కేస్తున్నారు కదా పాదయాత్రలు ఓదార్పు యాత్రలు అనుకుంటా జగనాలు అధికారంలోకి వస్తే అధికార పార్టీ ఏమో ఆగం చేస్తున్నారు కదా మరి లీడర్లకు జగనాలు ట్రైనింగ్ ఇచ్చినా లేకపోతే ఆయన గురువు గారు ఏటూ గారు ట్రైనింగ్ ఇచ్చిండో తెలియదు కానీ కాకినాడ కాడ జిల్లా సమీక్ష సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ ఇద్దరు కొట్టుకున్నట్టే తయారైనరు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కానేమో మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ కార్యకర్తల నుంచే నిరసన శగ లిగింది బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం వస్తుంటే తొవలనే వైసీపీ ఎంపీ తలార్ రంగయ్య వర్గీయులు బొచ్చకు అడ్డం పోయినరు ఎమ్మెల్యే ఉషా చరణ్శ్రీ నియోజకవర్గం వలన అసలు పట్టించుకోవట్లేదని వెల్లిపెట్టినరు ఆ టైంకు ఎమ్మెల్యే ఉషా చరణ్ చరణ్శ్రీ బొత్స సతనార్ కార్లనే ఉన్నది ఇట్లా ఏపీలో అంతా రివర్స్ పాలనే కాదు అధికార పార్టీ నేతలు కూడా రివర్స్ గేర్లనే పోతున్నారని ప్రతిపక్షం వాళ్ళు అంటారు పంచాయతీలు పైన ని అలా ఏపీలో అని అంటారు తెలుగుదేశం వాళ్ళు కాలం కలిసి రాకపోతే తాడే పామాయి కరుస్తుంది అంటారు చూడు అగో ఇదే అయ్యింది కామారెడ్డి జిల్లాలో ఓ పెళ్లి కార్యానికి పోయిన దంపతులు దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయారు వచ్చిన చుట్టాలు పక్కాలు నాలుగు సపరిస్తే మూడు తులాల బంగారం దోసుకున్నాం అని నిజాలు చెప్పిరట వీళ్ళెంత తెలివి తక్కువ దొంగలో కదా పాడై దొంగతనం చేస్తే కూడా మూడో కంటికి తెలియకుండా చేయాల మీరేనా కోర్సు అన్న నేర్చుకోపోతిరి ఉత్తు తేనే దొరుకుతాను అలా వాడితి ఆడికైనా బాగానే స్కెచ్ చేసిరు కానీ కాలం కలిసి రాకపా పోనీ లేక పోనీ కామారెడ్డి జిల్లా కాడ ఓ పెళ్లి కార్యానికి అటెండ్ అయింది ఓ జంట నవదంపతులతో పాటు వాళ్ళ చుట్టాల బంగారం మీద కన్నేసి మళ్ళీ ఎవ్వరు కనిపించకుండా మాయమైపోవాలని అనుకుర్రు అంట కానీ అన్ని అనుకున్నట్టు అవుతాయి కావు కదా అదే జరిగింది నవదంపతులతో పాటు వాళ్ళ చుట్టాల బంగారం మీద కన్నేసిరు ఎవ్వరు కనిపించకుండా మాయమైపోవాలని అనుకుర్రు కానీ అన్నీ అనుకున్నట్టు అవుతాయి కావు కదా అదే జరిగింది ఒకళ్ళ తాను నుంచి బంగారం దొంగతనం చేస్తుంటే దొరికిన్రు దొంగ దొంగ అని వెళ్లి పెట్టి మంచుకో దెబ్బ కొట్టుడుతోటి మూడు తూలు అలా బంగారం దొంగతనం చేసిన అని చెప్పిరంట ఇక ఆ మాటలు ఇన్నోళ్ళు మళ్ళీ మల్క గట్టి అని దొంగతనాలు చేస్తే ఎట్లా చేయాలో విజయమాల్యత అన్న ట్రైనింగ్ తీసుకోపోతుంది పోనీ అట్లా గుజరాదు అంటారా అయితే మన దాంట్లోనే కొంతమంది రాజకీయ నాయకులు భూకుంభకోణాలు అక్రమాస్తులు కూడా పెడుతుంటారు ఇంకొకరికి తెలియకుండా అగో అట్లా చేయాలి కాని ఈ తులం మాసం కోసం కొట్లాడితే ఏమొస్తుందిరా వారే అని అంటున్నారు ఇది చూసిన జనం తెలంగాణ రైతులు ఏదో తిరిగి రోడ్ ఎక్కుడైతే అప్తలేసి చూడరి మొక్కజొన్నకు మద్దతు ధర కావాలని చెప్పి మళ్ళీ ఇలా రోడ్ ఎక్కిరు ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వంద బాల న్యాయం చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి రైతన్న రోదన సర్కార్కి ఎప్పుడు తెలుస్తుందో ఏమో సిద్దిపేట జిల్లా దుబాక మండలం అబ్సిపూర్ కాడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పద్ధతి ప్రకారం మద్దతు ధర కట్టియాలని రైతులకనో కార్యం పెట్టుకున్నారు ముందుగానే మాత్రం అందుకున్న పోలీసులు ఆ జాగాలకు అందుకున్నారు అమటాల కాకముందే ఇగ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళను రైతులను అరెస్ట్ చేసే కార్యం సురువు చేసినారు అరే మొక్కజొన్న కనీసం మద్దతు ధర లేదు రెండు వేల ఐదు వందలు కట్టేయాలని కళ్యాణికి దిగినారు అయ్యో మేము ఏమడుగుతున్నామే సర్కారు చెప్పిందనే రైతు సన్నాలు పండించే ఇప్పుడు దానికి మద్దతు ధర కట్టారు ఏమన్నా యోసో మీద అవగాహన ఉన్న సర్కారు అయితే ఇట్లా చేయదు మళ్ళీ మీదికెళ్ళి ముచ్చట్లు మస్తు చెప్తారు మబ్బాయి పెడతారు దుబాయ్కి ఎక్స్పోర్ట్ అయితే అది ఇదని చెప్పుడు తోటి వేయకపోతే మళ్ళీ రైతు బంధు వస్తుందో రాదు అన్న భయంలో రైతు అన్నలు వేసిర్రీనైనా వాళ్ళకి మద్దతు ధర గట్టియాలి కదా సర్కారు అని గట్టిగానే అడుగుతున్నారు చేయి గుర్తు లీడర్లు ఇక అంతర్నే ఆడికొచ్చిన పోలీసు వాళ్ళు కాగల కార్యాన్ని పూర్తి చేసి వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు నిరసన కార్యంలో వీళ్ళ పని వీళ్ళు చేసిర్రు ఇక ఎటు తిరిగి రైతు అన్నకైతే అంది తప్పదు మరి నడమ ఎటు చూసినా రైతుల నుంచి సన్నాల ముచ్చడే శీతం వస్తున్నది చూడాలి మరి సర్కారు ఏం చేస్తుంది అనేది అని అంటున్నది చూస్తున్న జనం ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్లో రాయకం ఇలాంటి ప్రపంచ కరోనా కేసుల లెక్క ఐదు కోట్ల తొంభై ఐదు లక్షలు దాటినాయి మరణాలు పద్నాలుగు లక్షలు క్రాస్ చేసినాయి ఇండియా కేసులో కోటి దగ్గర అవుతున్నాయి మరణాలు పదమూడు లక్షల మార్కులు దాటినాయి ఏపీల కరోనా తాండవం ఆడుతూనే ఉంది కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని తోటి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిండు విచ్చి ఖాయం పెట్టుకున్నట్టే ఉన్నది జగనాథ్ సర్కార్ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల కమిషనర్కు లేఖ రాసిండు స్థానిక ఎన్నికల పోటీలో చేసిన తెలుగుదేశం అభ్యర్థులను లక్ష్యంగా పెట్టుకొని దాడులు దౌర్జన్యాలు చేస్తున్నదని చెప్పిండు ఇక ఒంటరి ముంటి ఎంతకైనా తగిలిస్తారు వైసీపీలు కాబట్టి మా పార్టీ అభ్యర్థులు కేంద్ర భద్రతా దళాలతోటి రక్షణ కల్పించాలని కోరిండు తెలంగాణ ఎవ్వరయ్యా జాగీర్ కాదని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య అంటుండు మరి మీ అయ్యా జాగిరి ఆనయ ఎలక్షన్లు రాగానే ఊపుకుంటూ వచ్చిండ్రు మరి మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో రాలేదు అటు అధికార పార్టీ వాళ్ళు అంతకే ఉన్నారు కేంద్రంలో ఉన్న మీరు గిట్టనే మోపాయారు మా గండాన అని గ్రేటర్ ప్రజలు అంటున్నారు అయ్యో గిట తీర్తునేది పాపం ఇంటే ఫీల్ అవుతాడని ముందు కూడా ఆలోచన చేస్తలేడు కదా ఎమ్మెల్యే సినరాజప్ప విశాఖ ఎంపీ విజయసాయి రెడ్డి మీద ఏడేడు దోషులు పోస్తుండు తిడికో ఇంట్లో పేదలకు అందకుండా చేస్తున్న కుట్రల ఏటు గారి నుంచే జరుగుతుందని చెప్పిండు ఇక అట్నే భూదండం ముచ్చట్లు కూడా చెప్పిండు ఆ ఇంకేం చేస్తాడు మరి ట్రంప్ ఇంకో నాలుగు వందలు ఇట్లనే ఉంటే జనం నోట్లు ఉంచేటట్టు ఉన్నారని ఆయన అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్కు అధికారాన్ని బదిలీ చేస్తున్నా అని ఒప్పుకున్నాడు మల మీదకి వెళ్ళి నేను అధికారాన్ని మాత్రమే ఇస్తున్నా ఎన్నికల ఫలితాల మీద పోరాటం అట్టనే చేస్తా అని చెప్తున్నాడు ఏమన్నా చేసుకో ఎట్లన్నా చేసుకో మాకేంది కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార వర్గాలు అందుకోబోతున్నాడు అట చూడండి అగు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుణం తుఫాన్గా మారిందట తమిళనాడు రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి చెన్నై నగరం అయితే మొత్తం కింద మీద అవుతుంది ఇక ఇటు చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాల మీదుగా నివార తుఫాన్ ప్రభావం పడ్డదట అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు టక్కర్లు విశాఖపట్నం జిల్లా పనసపుట్టు ఊరిసి వార్ల జీపీ ఫాల్టీ పడ్డది ఒక ఆమె చచ్చిపోయింది అందులో ఇరవై మందికి దెబ్బలు దాకినాట దవాఖాన కేసుకపోయారు గడుగుపల్లి ఊర్లలో ఉంటుండ్రు తీర్థయాత్ర కానీ పోయినట తిరిగి వస్తుంటే ఇట్లయింది పాట కయ్యాలు అనుమానమే పాతరోగం అని మంత్రాలు లేవు ఏమి లేవు అని ఎన్ని మాటలు మొత్తుకున్నా పట్టించుకోరా ఇక చూడూరి వరుస అవుతాడు నా భర్తకు శాతవాడు చేయించి నువ్వే అని ఆయనతో పెట్రోల్ పోసి చంపిందట సుమనాథ్ అనే సుపనాథి బామార్తె చచ్చిపోయి ఇల్లు మునింది కదా అని పట్టణంలో సాఫ్ట్వేర్ కొలువు చేసేటోడు బలవంత ఊరుకు పోయినట పలు కానీ పాపం పానమే మింగింది అది ఘోరం పాడుగాను కాదరా ఎవరా నా భార్య అని చూస్తే ఎవరన్నా నువ్వు దస్తగిరిగా అని వేటకోడ వాళ్ళతో నరికి చంపినాడు ఒకడు కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తీపాట్లు అయ్యింది స్థానికులకు దవాఖాన కేసుకపోతుంటే నడువి నేను చచ్చిపోయినాట సంపిన కోసం అని పోలీసు వాళ్ళు వెంకలాడుతున్నారు పిల్లల విషయం ఇచ్చి తల్లితో సహా ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నది రాజమహేంద్రవరం పోలీసు వాళ్ళు చెప్పిన ముచ్చట మీదకి వెళ్ళి చూసుకుంటే ఇక అంట అంటాము నాగేంద్ర కుమార్ అంట నాలుగేళ్ల కింద పెయింట్ చేసుకున్నాడట చేసుకున్న మంచిగా సంసారం చేయాలన్న ఇప్పుడు ఇంకొకరిని మెడలు పుస్తే కడుతున్నాడు అని తెలిసిందట అంతే ఇద్దరు పిల్లలకు విషయం ఇచ్చింది ఇక అమ్మ కూడా కృష్ణవేణి ఆమె కూడా ఇద్దరు కలిసి చచ్చిపోయింది అయ్యో శివాలతోటి సంసారాలు చేస్తున్నారు ఆ ఎట్లా ముంబైలో కాడ ఒక ఆమె చచ్చిపోయి ఆరు నెలలు అవుతున్నదట అప్పటిసంది ఇప్పటివరకు తల్లి శవంతో ఉన్నదట బిడే స్థిమితం లేదని అంటారు చుట్టపలు కూడా దూరం పెట్టినట దగ్గర రానేక ఇక వాసన వస్తుంటే చుట్టుమార్టోలు చూసి పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తే అసలు గుట్టు రట్టయింది పీనియన్ పోస్ట్ పంపిరాట ఇక బేరాలు బంగారం ధర మెలగ మెలగ వడిపోతున్నది కదా ఒకనాడే పన్నెండు వందల రూపాయలు దిగి నలభై తొమ్మిది వేల రూపాయలకి వచ్చిందట తులం బంగారం ఎండి కూడా రెండు వేల రూపాయలు దిగి వచ్చింది ఇవాళ రేపటిలో కూడా దిగే అవకాశం ఉందని బేరకాలు అంటున్నారు కానీ పండుగ వెళ్ళాక బంగారం ధర తక్కువ అయింది ఎక్కువైంది కదా తమాషా వేరు పిలగా ఏర్ పిల్లగా యాడికి రావు అగో కొట్టనే కొట్టిండు కదా పోరాన్ని విసికి పెట్ట పట్టున కొట్టిందే కాక మళ్ళీ మీరికెళ్ళి ఎడిఫిలగాన వాళ్ళు అనుకొని పొరుతున్నాడు చూడూరి ఆట పాట ఈ కరోనా జయంగా బాలీవుడ్ విలను సోను సూ సారు ఇప్పుడు హీరో అయిపోయాడు పేద ప్రజలు ఇంత దేవుడయ్యిండు కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా పంజాబ్కు ఐకాను ప్రకటించింది ఆయనని ఇక ఇది ఇట్టుంటే పేద ప్రజలను ఆదుకునే జాబితా అందరికంటే ముందుగా సోను సూ సారే ఉన్నాడట అంతేకాదు సోషల్ మీడియా అనలిటికల్ సంస్థ ప్రకటించిన అక్టోబర్కు సంబంధించిన నివేదికలు కూడా సోను సూ సారే టాప్లో ఉన్నాడట మొత్తానికి సోను సూసు విలన్ పాత్రలు చూస్తలేము హీరోగానే చూస్తామన్నట్టు ఆ టీమిండియా మ్యాజిక్ క్రికెటర్ సురేష్ రాయన పెద్ద మనసు చాటుకున్నాడు ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు ఆయన పుట్టినరోజు గోలిగే సేవా సొంటి పెడుతున్నాడట ఇక అట్లనే ముప్పై నాలుగు గవర్నమెంట్ బాలల్లా నీళ్లు వసతి సవలతులు చేస్తున్నాడట పదివేల మంది విద్యార్థులకు అండగా ప్రకటించాడు మంచి పని చేస్తున్నావు తీతామి ఇట్లా చేయాలి కూడా ఇగో ఇవి ఇవాటి రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పావర్ బాయ్ బాక్పీ ఫుట్ ఫేర్ చూస్తూనే ఉండేది మీ టీవీ ఫైవ్ ఇగుంట